వంతులవుతారని ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవర్చుకోవాలని యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పతాంజలి యోగా భవన్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. అబ్బురపరిచే ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యోగా వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. మనిషి తన దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా యోగా చేయాలని అన్నారు. దాన్ని విస్తరించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పంచాలని సూచించారు. సనాతన ధర్మంలో యోగా ఒక భాగమైపోయిందని, క్రీడా పోటీల్లోనూ ఇది స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడంతో పాటు వారికి ఇచ్చిన ఆసనాలను ఇతరులకు నేర్పించాలని తెలిపారు. అట్లా పాటుకోవడంలో నీకు వచ్చేసింది కాబట్టి పిల్లలకు చాలా యూజ్ఫుల్గా ఉంది. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు ఒక 100-150 మంది పిల్లలు మీ దగ్గర ఆడినటువంటి పిల్లలు ఉన్నారు. అందులో మీరు చూస్తున్నటువంటి మీ సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అర్థం చూసినటువంటి వాళ్ళు. ఆ రకంగా వీళ్ళు కష్టపడుతూ ఈ స్త్రీలకు వచ్చారు. ఇట్లా చాలామంది ఉన్నారు. సుమారు మనకి కొన్ని స్కూళ్ళలో పాఠశాలలో ఉన్నారు, వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి అదేవిధంగా మూరేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది ఆర్మీలో కూడా ఉన్నారు. ఈ రకంగా చాలా వరకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ యొక్క హెల్త్ కానే కాకుండా వాళ్ళ సంస్థలకు కూడా మనం సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ నేషనల్ గేమ్స్ అనేటువంటివి కేవలం నామాత్రంగానే మనం తీసుకున్నప్పటికీ మేము మనం యూజ్ చేసినట్లయితే, ప్రతిరోజు మనం సాధన చేసినట్లయితే ముందుగా మనకి, తర్వాత మన ఇంటి వాళ్ళకి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళకి అనుకోండి, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీ ఆరోగ్యం కొరకు అని మీరు మనం అనుకుంటున్నాం. నేను చేస్తున్నా నా ఆరోగ్యం, నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. అట్లా మీరు ప్రతి ఒక్కరూ ఆ విధంగా తయారై మీరు అందించాలి వాళ్ళకి యోగాని అంది